తిరుమలలో యథాతథంగా ఉగాది వేడుకల్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు మాత్రం ప్రవేశం లేదు. ఉగాది వేడుకల్లో కానీ, పంచాంగ శ్రవణంలో కానీ, ఉగాది ఆస్థానంలో కానీ పాల్గొనడానికి భక్తులు ఎవరూ తిరుమలకు రావద్దని సూచించారు అధికారులు. ఈ నెల 31వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని, భక్తుల రాకపోకలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాల మధ్య ఆనంద నిలయం సహా ఆలయం ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది ముందు రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించారు. సంప్రదాయబద్ధంగా తిరుమంజనాన్ని నిర్వహించారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాల్ని డాలర్ శేషాద్రి, రమణ దీక్షితులు పర్యవేక్షించారు. కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రమే పాల్గొన్నారు. భక్తులు లేని లోటు మినహా తిరుమల ఆలయంలో శ్రీవారి సేవల్లో ఎలాంటి లోటు లేదు. యథాతథంగా స్వామివారి సేవల్ని కొనసాగిస్తున్నారు.